Hi friends, Know How Telugu YouTube channel ki swagatam. Staff Selection Commission Central Government Offices lo Multitasking Staff MTS alani Havaldar Post lo CBIC CBN Departments lo Post lo kuganu Notification Release cheyadam jarigindi. Deeniki sambandhinchina Detailed Notification sambandhinchi వీడియో అయితే చేసి ఉన్నాను. సో నా ఛానల్లో ఆ వీడియో ఉంటుంది. పూర్తి వివరాల కొరకు ఆ వీడియో చూడండి. ఇక ఈ పోస్టులకి ఆన్లైన్లో అప్లై చేసేవారు ఎవరైతే 10th క్వాలిఫై ఉంటారో వాళ్ళు అప్లై చేస్తారు కదా. అప్లై చేసేటప్పుడు ఆన్లైన్ అప్లికేషన్లో మనము ఫోటో సిగ్నేచర్ని అప్లోడ్ చేయాలి. ఫోటో సిగ్నేచరు అప్లోడ్ చేసేటప్పుడు వాటికి సెట్ అండ్ సైజెస్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు ఫోటో సైజు 20 నుంచి 50 KB మధ్యలో ఉండాలి. ఫోటో ఫార్మెట్ జేపీజీ ఫార్మెట్లో ఉండాలి. మనకి ఫోటో ఇలా ఉంటుంది కదా, ఇలా ఎత్తు, ఇది వెడల్పు. ఈ ఎత్తు వెడల్పు కూడా కరెక్ట్గా మనకి సెంటీమీటర్స్లో ఇవ్వడం జరిగింది. సో వెడల్పు 3.5 సెంటీమీటర్సు, ఎత్తు హైట్ 4.5 సెంటీమీటర్సు ఉండాలి. ఫోటోకు సంబంధించి మీ సిగ్నేచరు అంటే వైట్ పేపర్పై సిగ్నేచర్ మీరు పెట్టుకొని సో ఫోటో తీసి ఆ సైన్ని మనము ఈ సైజుల్లో సో కన్వర్షన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ 10 KB to 20 KB మధ్యలో ఉండాలి సిగ్నేచర్ యొక్క సైజు. జేపీజీ జేపీజీ ఫార్మెట్ ఈ సిగ్నేచరు వెడల్పు ఎత్తు ఎలా ఉండాలంటే సో మనం సిగ్నేచర్ పెట్టేటప్పుడు ఇలా మనం పెడతాం కదా. సో ఎత్తు తక్కువ ఉంటుంది, వెడల్పు ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ వెడల్పు 4 ఉంది, ఎత్తు 2 ఉంది. సో సెంటీమీటర్స్లో మెజర్మెంట్ అన్నమాట. మరి ఈ విధంగా సిగ్నేచర్ని మీ ఫోటోని కావలసిన సైజుల్లో ఆన్లైన్లో అప్లై చేసేయడానికంటే ముందుగా మీరు ఈ సైజుల్లో రెడీగా పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మీరు అప్లోడ్ చేసే ఫోటో ఆఫ్టర్ 23 డిసెంబర్ 2021, 3 నెలల కన్నా ముందు ఫోటో అయ్యి ఉండకూడదు. అంటే లేటెస్ట్ ఫోటో అయ్యి ఉండాలి. ఏదైనా మీరు పాత ఫోటో కనుక అప్లోడ్ చేస్తే సో అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి లేటెస్ట్ ఫోటో అప్లోడ్ చేయండి. ఈ ఫోటో మరియు సిగ్నేచర్స్ని ఈ కావాల్సిన సైజుల్లో ఏ విధంగా మనము మన మొబైల్లోనే రెడీగా పెట్టుకోవచ్చు పూర్తి ప్రాసెస్ని ఈ వీడియోలో తెలియచేయడం జరుగుతుంది. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది మీ ఫోటోని సిగ్నేచర్ని కావలసిన సైజులో ఏ విధంగా మార్చుకోవచ్చు. మీ ఫోన్లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్లో IMRESIZER ఇమ్ రీసైజర్ టైప్ చేసి సెర్చ్ చేయండి. ఫస్ట్ రిజల్ట్ మనకి ఈ విధంగా imresizer.com క్లిక్ చేస్తే మనకి ఈ ఇమ్ రీసైజర్ యొక్క పేజ్ అయితే ఈ విధంగా చూపిస్తుంది. మొబైల్లో మీరు ఈ ప్రాసెస్ చేసినప్పుడు మొబైల్ మోడ్లో ఇక్కడ ఓపెన్ ప్రీవియస్ వెర్షన్ అని ఉంటుంది. మీరు డైరెక్ట్ ఈ క్రింద మనకి విడ్త్ హైట్ ఫార్మెట్ డిపిఐ మ్యాక్సిమం ఫైల్ సైజ్ ఈ 4 స్టేజెస్లో మన ఫోటోని సిగ్నేచర్ని సో డెవలప్ చేసి ఆఖరున మనకి కావాల్సిన సైజుల్లో రప్పించుకుంటాం. ముందుగా మనము కావలసిన ఫోటోని లేదా సిగ్నేచర్ని అప్లోడ్ చేయాలి. క్రింద మనకి ఆప్షన్ ఉంటుంది అప్లోడ్ ఏ ఫైల్ ఆర్ డ్రాగ్ అండ్ డ్రాప్. క్లిక్ చేస్తే మీ ఫోన్లో గ్యాలరీ ఓపెన్ అవుతుంది. మీ ఫోన్తోనే బ్యాక్గ్రౌండ్ వైట్ ఉన్నది ఫోటో తీసుకొని పెట్టుకున్నట్లయితే సో గ్యాలరీలో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ఈ విధంగా మనకి సో ఇక్కడ అప్లోడ్ అయితే అవుతుంది. సో ఇక్కడ మనము దీన్ని డైరెక్షన్స్ మార్చుకోవాలి. ఎలా అంటే ఈ క్రింద క్రాప్ ఫిక్స్ రేషియో అని ఉంది లేదా రొటేట్ అని ఉంది. సో రొటేట్పై క్లిక్ చేయండి. రొటేట్పై క్లిక్ చేస్తే నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్లో సో ఈ యారోపై మనము క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా చూపిస్తుంది. సో ఈ విధంగా అయిన తర్వాత ఇక్కడ అప్లైపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ క్రాప్ ఫిక్స్ రేషియో ఉంది. అంటే మనము అవుటర్ కలర్ అంతా మనము డిలీట్ చేయాలి, కేవలం ఈ ఫోటో వరకు మాత్రమే కావాలి. కాబట్టి ఇక్కడ క్రాప్పై
ఫిట్ చేస్తే నెక్స్ట్ ఈ విధంగా చూపిస్తుంది. అప్పుడు మనము ఈ లైన్స్ని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని కేవలం ఫోటో వరకు మాత్రమే క్రాప్ చేస్తాం. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని మూవ్ చేసుకుంటూ ఈ అప్లైపై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి చూడండి ఈ విధంగా క్రాప్ అయితే సక్సెస్ఫుల్గా అవుతుంది. ఈ విధంగా మనము క్రాప్ చేసుకున్న తర్వాత క్రిందకి స్క్రోల్ చేస్తే విడ్త్, హైట్, ఫార్మేట్, డిపిఐ, డెన్సిటీ పర్ ఇమేజ్ అన్నమాట, మ్యాక్సిమం ఫైల్ సైజ్, ఈ నాలుగు స్టేజెస్ మనం కంప్లీట్ చేయాలి. ఫస్ట్ విడ్త్ అండ్ హైట్ చేంజ్ పై క్లిక్ చేయండి. ఇక్కడ పిక్సెల్లోన సెంటీమీటర్స్లో సెలెక్ట్ చేసుకోవాలి. మనకి సెంటీమీటర్స్లో ఇవ్వడం జరిగింది కాబట్టి సిఎం సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ న్యూ విడ్త్ అండ్ హైట్, ఫోటోకు సంబంధించి ఆటోమేటిక్గా 3.5, 4.5 ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. సో మనకు కావాల్సిన సైజు కూడా ఇదే కాబట్టి 3.5, 4.5 కాబట్టి సో ఈ విధంగా మనము సో సెట్ చేసుకున్న తర్వాత ఈ అప్లైపై క్లిక్ చేయండి. సో అప్పుడు మనకి ఫోటో విడ్త్ అండ్ హైట్ సెట్ చేసుకున్నట్టు అన్నమాట. నెక్స్ట్ ఫార్మెట్ చేంజ్పై క్లిక్ చేసి జేపీజీ ఫార్మెట్ కాబట్టి అప్లైపై క్లిక్ చేయండి. సో జేపీజీ ఫార్మెట్ సెట్ చేసుకున్నాం. నెక్స్ట్ డిపిఐ ఈ చేంజ్పై క్లిక్ చేయండి. ఈసారి ఇక్కడ 100 కాదు 200 పెట్టుకోండి, 200 డిపిఐ సూటబుల్ అన్నమాట. సో అప్లైపై క్లిక్ చేయండి. నెక్స్ట్ అండ్ లాస్ట్ మ్యాక్సిమం ఫైల్ సైజ్, మ్యాక్సిమం ఫైల్ సైజ్ ఎంత ఇచ్చారు మనకి అలౌడ్ ఫైల్ సైజ్ అని 20 to 50 KB కాబట్టి మ్యాక్సిమం ఫైల్ సైజ్ దగ్గర 50 KB పెట్టుకుంటాం. 20 to 50 KB అన్నారు కాబట్టి సో 50 KB మనము ఇలా ఇచ్చుకున్న తర్వాత సో యూనిట్స్ ఏంటి కేబీలో కాబట్టి సో ఇక్కడ మనము కేబీ లేకపోతే కేబీని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎంబీ అయితే కాదు కదా, సో కేబీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లైపై క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకి కావలసిన విడ్త్, హైటు, ఫార్మెటు, డిపిఐ ఫైల్ సైజులో మన ఫోటోని ఈ విధంగా సెట్ చేసుకున్నట్టు అనమాట. నెక్స్ట్ మీరు ఇలా పైకి మూవ్ చేస్తే ఇక్కడ బ్లూ కలర్లో డౌన్లోడ్ అని ఉంటుంది, ఈ డౌన్లోడ్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్, ప్రాసెసింగ్, ఇమేజ్, డౌన్లోడ్ అని మనకి ఇక్కడ ప్రాసెస్ జరుగుతుంది. ప్రాసెస్ జరిగిన తర్వాత ఆటోమేటిక్గా ఇలా పాపప్ ఓపెన్ అవుతుంది డౌన్లోడ్ చేసుకోమని చెప్పేసి. సో ఈ డైరెక్ట్ బ్లూ డౌన్లోడ్పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇది మీ ఫైల్ మేనేజర్లో ఆర్ గ్యాలరీలో సేవ్ అవుతుంది. మనము ప్రాసెస్ చేసిన ఫోటో గ్యాలరీలోకి వెళ్ళి ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఫోటో అయితే మనకి కావాల్సిన సైజుల్లో కావాల్సిన ఫార్మేట్లో అయితే రెడీగా పెట్టుకున్నట్టు. మరలా మనము సిగ్నేచర్ను కూడా ఇదే విధంగా మాడిఫికేషన్ చేసుకోవాలి కాబట్టి ముందు ప్రాసెస్ ఏదైతే ఉందో స్టార్టింగ్ ప్రాసెస్, సో అక్కడ నుంచి సో మీ సిగ్నేచర్ని ఇక్కడ అప్లోడ్ చేస్తారు. సో ఇది మనకి కరెక్ట్ డైరెక్షన్లోకి రావాలి కాబట్టి ఇక్కడ రొటేట్ ఆప్షన్, సో ఇలా డైరెక్షన్ కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత అప్లై. నెక్స్ట్ ఇంకా క్రాప్ చేద్దాం అనుకుంటే కనుక మళ్ళీ క్రాప్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ విధంగా మనము క్రాప్ లైన్స్ని ఇలా సెలెక్ట్ చేసుకొని సో అప్లైపై క్లిక్ చేస్తే మనకి ఎంతవరకు కావాలో సో క్రాప్ అయిపోయి మనకు చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మనకి కావాల్సిన సైజుల్లో కాబట్టి విడ్త్ అండ్ హైట్ సో ఈ చేంజ్ ఆప్షన్లోకి వెళ్తాం. సో ఇక్కడ న్యూ యూనిట్ పిక్సెల్లో కాదు మనకు కావాల్సింది సెంటీమీటర్స్లో. న్యూ విడ్త్ ఏంటి అంటే ఇక్కడ విడ్త్ 4 సెంటీమీటర్స్ సిగ్నేచర్కు సంబంధించి, హైట్ వచ్చి 2 సెంటీమీటర్స్. ఈ విధంగా వాల్యూస్ ఇచ్చుకున్న తర్వాత అప్లైపై క్లిక్ చేయండి. నెక్స్ట్ ఫార్మెట్ జేపీజీ ఫార్మెట్ అప్లై. డిపిఐ సో సిగ్నేచర్కి కూడా 200 DPI పెట్టుకోండి. అప్లై. మ్యాక్సిమం ఫైల్ సైజ్ వచ్చి సిగ్నేచర్కి 10 KB నుంచి 20 KB ఉండాలి. సో ఇక్కడ 20 KB మనము పెట్టుకుందాం. ఫోటోకి అయితే 50 KB పెట్టుకున్నాము, సో దీనికి 20 KB. అప్లైపై క్లిక్ చేయండి. కావాల్సిన సైజుల్లో మనము సిగ్నేచర్ను కూడా సెట్ చేసుకున్నాము. ఇప్పుడు పైకి మూవ్ చేసి ఇక్కడ బ్లూ కలర్లో డౌన్లోడ్ అని ఉంది కదా, డౌన్లోడ్పై క్లిక్ చేయండి. సో మరలా సేమ్ ప్రాసెస్ ఇమేజ్ డౌన్లోడ్ అని చెప్పేసి ఈ 3 ప్రాసెస్ జరిగి ఇలా పాపప్ ఓపెన్ అవుతుంది. డౌన్లోడ్పై క్లిక్ చేయండి. డైరెక్ట్ మన గ్యాలరీలో ఈ సిగ్నేచర్ కూడా సేవ్ అయిపోతుంది. సైజుల్లో మార్చుకున్నటువంటి సిగ్నేచర్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఈ ఫోటో సిగ్నేచర్ని ఆన్లైన్ అప్లికేషన్లో అప్లోడ్ చేసేస్తే మీకు సక్సెస్ఫుల్గా అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. ఎందుకు అంటే మనము
అప్లికేషన్ లో ఏవైతే సైజెస్ అడిగారో, ఏదైతే ఫార్మాట్ అడిగారో, రిజల్యూషన్ అడిగారో, దానికి తగ్గట్టు మనము ఫోటో సిగ్నేచర్ని రెడీగా పెట్టుకున్నాం కాబట్టి. సో మీకు వీడియో అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.